హాయ్ వ్యూయర్స్, ప్రిన్స్ మహేష్ బాబుని సూపర్ స్టార్ మహేష్ బాబుగా మార్చిన చిత్రం పోకిరి. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ వేళటకి 14 సంవత్సరాలు అయింది. ఇంకా ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు మీకు తెలియని కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం. పోకిరి సినిమా 2006వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా సంచలన విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభమై 75వ సంవత్సరంలో విడుదలైంది. సినిమా సాధించిన కలెక్షన్లో 40 కోట్లు దాటడం 75 ఏళ్ల సినీ పరిశ్రమలో కొత్త రికార్డుగా నిలిచింది. ఈ సినిమా మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు, మాస్ మహారాజ్ రవితేజకు వినిపించిన వారి సినిమా చేయలేదు. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్ గాంధీ సినిమా ఇండియాలో ఆడదు, అదే కడప కింగ్ గణితి 200 సెంటర్స్ 100 డేస్. ఈ డైలాగు పూరి ఏ ముహూర్తాన రాశాడో కానీ పోకిరి సినిమా రిజల్ట్ విషయంలో అక్షరాలా సత్యమైంది. పోకిరి సినిమా 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రను తిరగరాస్తూ క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్స్ని చూడండి. 50 డేస్ని 300 పైన సెంటర్లో జరుపుకోగా, 100 డేస్ని 200 సెంటర్లోనూ, 175 డేస్ని 63 సెంటర్స్లోనూ, 200 డేస్ని 15 సెంటర్లోనూ, 300 డేస్ని 2 సెంటర్లో జరుపుకుంది. ఇంకా ఈ సినిమా మొదటి 3 వారాల్లో 18 కోట్ల షేర్ వసూలు చేయగా, చెన్నై సిటీలో 100 డేస్ ఆడిన మొదటి తెలుగు సినిమాగా నిలిచింది. పూరి జగన్నాథ్ ముందుగా ఈ సినిమాకి ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు, కానీ తర్వాత దాన్ని పోకిరిగా మార్చారు. ఇంకా ఈ సినిమా కేవలం 70 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రతి షాట్ సింగిల్ టేక్లోనే కంప్లీట్ చేశారు. ఇంకా ఈ సినిమా టాలీవుడ్లో 1 పొజిషన్ దక్కించుకోగా, సౌత్ ఇండియాలో కూడా 1 పొజిషన్గా తెచ్చుకుని సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా మారింది. ఇంకా మగధీర సినిమా 3 ఏళ్లలో ఈ రికార్డ్ బ్రేక్ చేయగా, బాహుబలి సినిమా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయిన 2వ చిత్రంగా 9 సంవత్సరాల తర్వాత నిలిచింది. ఇంకా ఈ సినిమా 1000 డేస్ పోస్టర్ని చార్మి ట్విట్టర్లో ట్వీట్ చేయగా, మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్లో కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఫర్ మోర్ మూవీ అప్డేట్ సబ్స్క్రైబ్ టు టుడే టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.